నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు ఆదివారం 18వ తారీఖు డిసెంబర్ నెల 2022. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ జాముల్లో ఏ రంకోళ్ళ మీద ఏ రంకోళ్ళు గెలిస్తాయి, ఏ రంకోళ్ళ మీద ఏ రంకోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి ఈరోజు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళు తయారీ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:24 వరకు, ఈ మొదటి జాము టైంలో కోడి కాకి విజయం. ఈ కోడి కాకి విజయం టైంలో ఈరోజు ముసుకు రంగు చూసినట్లయితే కోడి కాకి, ఈ కోడి కాకి అనేది లోపల తెలుపు నుండి మొదలలో పైనంతా నల్ల కూర్చు ఉండాలి. ఇటువంటి ఈ కోడి కాకి జాములు ఎక్కువగా ఉపయోగపడతాయండి. లోపల గట్టి కూర్చుండి పైన బిరుసు అన్న ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో చూపులు గెలిచేవి, వీటి మీద ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల చేతువ, నల్లకట్ట అబరాసు, నల్ల మహిళ, నల్ల కోడి కక్కెర, నల్లకట్ట రసంగి, కోడి కాకిడేగ ఇవి జాములో గెలిచేవండి. వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి చేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్ర కెక్కెర, ఎర్ర మహిళ ఇవి జాములు ఓడిపోయేవండి. ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి చేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్ర కెక్కెర, ఎర్ర మహిళ. మన ఛానల్లో చిన్న ఇన్ఫర్మేషన్ ఒకటి యాడ్ చేయడం జరిగిందండి లాస్ట్లో. మన ఛానల్ రెగ్యులర్గా చూసేవారు కూడా లాస్ట్ వరకు చూడండి, చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. రెండవ జాము చూసినట్లయితే 8:24 నుండి 10:48 వరకు, ఈ రెండవ జాము టైంలో నెమలి డేగ విజయం. ఈ నెమలి డేగ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసినట్లయితే నెమల డేగ, ఈ నెమల డేగ అనేది లోపల గట్టి కూర్చుండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా నెమల డేగ ఉపయోగపడతాయండి. ఈ జాములో లోపల నల్ల కూర్చుండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో చూపులు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమలి డేగ, నెమలి మహిళ, నెమలి రసంగి, నెమలి సేతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్రకెక్కెర, ఎర్రపర్ల, ఎర్ర అబ్రాసు ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి పింగళి, కోడి మహిళ, నల్లకెక్కెర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబొట్ల చేతువ ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి పింగళి, కోడి మహిళ, నల్లకెక్కెర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబొట్ల చేతువ ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. మూడో జాము చూసినట్లయితే 10:48 నుండి 1:12 వరకు కాకి పింగళి విజయం. ఈ కాకి పింగళి విజయం టైంలో ఈరోజు ముసుకు చూసినట్లయితే కాకి పింగళి, ఈ కాకి పింగళి అనేది లోపల నల్ల కూర్చుండి పైన మెత్తదనం ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ కాకి పింగళ జాములో గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల గట్టి కూర్చుండి పైన ఎరుపు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో చూపులు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి, పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల చేతువ, గౌడు నెమలి, నల్లకట్టు రసంగి, నల్లకెక్కెర, నల్ల మహిళ, కాకి పెట్టమరు ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కెక్కెర, ఎర్ర మహిళ, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి,
కోడి పింగళి, ఎర్ర బ్రసు, గేర్వా ఇవి జమలో ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్రకెక్కెర, ఎర్రమైల, ఎర్రబట్ల చేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర బ్రసు, గేర్వా ఇవి ఓడిపోయేవండి జమలో. నాలుగో జమ చూసినట్లయితే 1:12 నుండి 3:36 వరకు ఈ నాలుగో జమ టైంలో కోడి నెమల విజయం. ఈ కోడి నెమల విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలు అనేది ఈ జమలో ముసుగు పడుకోవచ్చండి. ఈ కోడి నెమలు అనేది లోపల తెల్లబంగుండి పైన నెమల చూపు ఉండాలి. ఇటువంటి ఈ కోడి నెమలకు ఉపయోగపడతాయండి. ఈ జమలో ఎక్కువగా గట్టి కుస్తున్నాయి, డేగలో ఎరుపు రంగులు ఉన్నాయి, ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జమలో. ఈ జమలో సూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి, కోడి నెమల సేతువ, కోడి నెమల రసంగి, కోడి నెమల డేగ, తెల్లకెక్కెర, పసుమగల అబ్రాసు, నెమలి పర్ల, తెల్లబొంగ పచ్చకాకి ఈ సూపులు గెలిచేవండి ఈ జమలో. ఈ జమలో ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పింగళ, నల్ల నెమలి, నల్ల బ్రసు, గట్టి కాకి నెమలి, శుద్ధ డేగ ఇవి ఓడిపోయేవండి ఈ జామలో. ఈ జామలో ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పింగళి, నల్ల నెమలి, నల్ల బ్రసు, గట్టి కాకి నెమలి, శుద్ధ డేగ ఇవి ఓడిపోయేవండి ఈ జామలో. ఈ గెలిచే వాటిని బాగా గమనించుకొని అవతల ఓడిపోయే వాటిని చూసుకొని ఆ ఓడిపోయే వాటి మీద ఈ గెలిచే వాటిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే కలర్ అనేది ఉపయోగపడుతుందండి. ఐదవ జమ చూసినట్లయితే 3:36 నుండి 6 వరకు ఈ ఐదవ జమ టైంలో డేగా పింగళ విజయం. ఈ డేగా పింగళ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే డేగ పింగళి. ఈ డేగ పింగళ అనేది లోపల గట్టి కూర్చుండి పైన మెత్తదనం ఉండాలి. ఇటువంటి ఈ జమలో డేగ పింగళకి ఎక్కువ ఉపయోగపడతాయండి. ఈ జమలో ఓడిపోయే వాటికి లోపల తెలుపులు కానీ నల్లబొంగ కానీ ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జమలో. ఈ జమలో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే శుద్ధ డేగ, పింగళి, ఎర్రబొట్ల చేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్ర మైల, ఎరుపుమించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడిగేరువ, ఎర్ర పోల ఈ జామలో గెలిచేవండి. ఈ గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే శుద్ధడేగ, పింగళి, ఎర్రబొట్ల చేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్రమైల, ఎరుపుమించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడి గేరువ, ఎర్ర పూల ఇవి జామలో గెలిచేవండి. ఈ జామలో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడికాకి, నల్లమైల, నెమలి పచ్చకాకి, కాకి నెమలి, నల్లకెక్కెర, నల్లబొట్ల చేతువ, నల్లబార పచ్చకాకి, నల్లబొంగ అబ్రాసు ఇవి జామలో ఓడిపోయేవండి. ఈ 6 తర్వాత ఈ 5 జాములు అయిపోతున్నాయండి. మళ్ళీ మొదటి జాము రిపీట్ అవుద్దండి. ఈ మొదటి జాము, రెండవ జాము అలా నైట్ అంతా పగల టైం అంతా రిపీట్ అవుద్దండి. చూసుకోండి. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఈ హస్త నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే డేగ మీద నల్లమైల పింగళి ఓడిపోవును, పింగళి మీద నెమలి ఓడిపోవును, నెమలి మీద ఎర్రపడకోడి ఓడిపోవును, పసుపు కోడి మీద నెమలి ఓడిపోవును. ఈ నక్షత్రం ఉదయం 10 వరకు పనిచేస్తుందండి. ఉదయం 10 తర్వాత సిత్త నక్షత్రం అండి. ఈ సిత్త నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడి మీద డేగ ఓడిపోవును, నెమల మీద కాకి ఎర్రపడకోడి ఓడిపోవును, ఎర్రపడకోడి మీద పిచ్చుకొనగౌడు ఓడిపోవును, కాకి మీద కోడి ఓడిపోవును. ఈరోజు దిక్కు ఉత్తరం వైపు నుంచి దక్షిణ వైపుకు విడిచిన విజయం సాధించును. మన ఛానల్ ఫస్ట్ నుండి ఫాలో అవుతూ మన మీద నమ్మకంతో ఫోటోలు గట్రా పెట్టుకునేవారికి చిన్న వినపం అండి. మన ఛానల్లో ఈ ఫస్ట్లో అందరికీ ఫ్రీగా ఫోటోలు పెట్టుకోండి. మీ ఫోటో మీ కోడి పుంజు ఏ టైంలో పనిచేస్తుంది ఏంటని చెప్పడం జరిగిందండి. మనం కొంతమంది పెట్టుకునేవారు, చాలామందికి రిప్లై ఇచ్చేవాళ్ళం, అవసరాన్ని బట్టి వాడుకునేవారండి.
కాకపోతే ఇప్పుడు మన సేనలో రోజు రోజుకి చూసేవారు పెరగడంతో ఈ దీంతోపాటు కొంతమంది ఆతకాయలు ఎలా పడితే అలా ఏ ఫోటో పడితే ఆ ఫోటో తీసి అన్న ఏ రంగు ఇది ఏ రంగు ఇది ఏ టైంలో పనిచేస్తుందని చెప్పి అడుగుతున్నారండి. దానివల్ల నిజంగా అవసరం ఉండి పెట్టుకునే వారికి మనం కరెక్ట్గా ట్రిప్పుల ఇవ్వలే పొందామండి, ఎందుకనంటే మనకు టైం సరిపోవట్లేదండి. అందువల్ల మీరు నిజంగా అవసరం ఉన్నవారు ఎవరైనా సరే 100 రూపాయలు ఫోన్పే చేసి మీ ఫోటో పెట్టుకున్నట్లయితే మీ పండగలో కానీ పండగ 3 రోజుల్లో కానీ మీకు ఏ టైంలో కావాలని ఫోటో పెట్టుకుని వాయిస్ మెసేజ్ పెట్టుకోండి. నేను వాయిస్ మెసేజ్ రూపంలో మీకు పండగ 3 రోజుల్లో ఏ టైంలో పనిచేస్తుంది అనేది కూడా చెప్పడం జరుగుతుందండి. మీరు దాన్ని బట్టి వాడుకోవచ్చు. ఎందుకనంటే మనకి ఎలా పడితే అలా ఏ ఫోటోలు పడితే ఆ ఫోటోలు పెట్టేస్తున్నారండి, కాల్ చేసి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల అవసరమైన వాళ్ళకి ఉపయోగపడలేకపోతున్నామని బాధపడుతున్నామండి. దానివల్ల ఈ 100 రూపాయలు ఫోన్పే అనేది పెట్టడం జరిగిందండి, ఎవరో తప్పుగా అనుకోవద్దండి. మీకు అవసరమైతేనే ఉపయోగించుకోండి. నైట్ టైమింగ్ అనేది చెప్పడం జరగదండి. నైట్ టైమింగ్కి వేరే ప్రాసెస్ అనేది ఉందండి, మీరు ఫోటో పెట్టినా కానీ పగల టైమింగ్ మాత్రమే చెప్పడం జరుగుతుందండి.